అవకాశం ఇచ్చారు ఆ అవకాశం అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటారని చర్చ ఒక్క నిమిషం బాలకోటారు దయచేసి ఒక్క నిమిషం శ్రీనివాసరెడ్డి గారు ఆ ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది ఫోన్ నెంబర్ ఇచ్చింది చేయండి అంది చేసిన తర్వాత ఫాలో అప్ ఉంటుంది మీకు ఎస్ఎంఎస్ వస్తుంది మీరు ఏదో ట్రా ఎప్పటికప్పుడు మీరు చెప్పిన సమస్య ఫాలో అప్ చేసుకోవచ్చు అని కూడా చెప్పింది పరిష్కారం అయ్యే వరకు ట్రాకింగ్ ట్రాకింగ్ కూడా ఉంటుందని చెప్పింది మరి అది ఎప్పుడు అయ్యానో ఏమో తెలియగానే ట్రాకింగ్ కూడా ఉంటుందని చెప్పింది ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఉన్నది మేజర్గా అవినీతి అరాచకాలు ఇవే కదండి వీటికి సంబంధించే ఎక్కువ వస్తాయి క్వశ్చన్లు నాకు తెలిసి అవినీతి అరాచకాల మీద క్వశ్చన్లు వస్తాయి అవి ఏమన్నా పరిష్కరించే అవకాశం కనపడుతుందా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అంటే తమాషా అండి పరిష్కరించకుండా ఉండటానికి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఆశామాసేడు ఫోన్ చేసిన వాడు ఇంకా అది పరిష్కారమే కదా వాడికి కావాల్సింది ఆ సమస్య లేకుండా ఉండాలి ఇప్పుడు మీకు నాకు సమస్య ఉంది కాబట్టి పద్దాకులు తిట్టుకుంటున్నాం తన్నుకుంటున్నాం బజార్కు వస్తున్నాం మేసాల మేలయడం తొడలు కొట్టడం చేస్తున్నాం ఇప్పుడు అతనితో పెట్టుకున్న తర్వాత ఇంకా సమస్య లేదుగా ఇంక ఇచ్చి మెదలకు కూర్చోవటమేగా ఎవరికి ఏ సమస్య ఉన్నా పరిష్కారం చేస్తాడు దానికి ఏం డౌట్ లేదు ఇప్పుడు సునీత ఉందండి అంటే ఎప్పుడైనా మనకు మాకు గ్రామాల్లో ఏం చెప్తారంటే ఒక మనిషి ఒక మాట మాట్లాడినప్పుడు ఆ అతని తీరు తెన్నులను బట్టి రెండు వేలు వాడికట్ట చెప్పేవారా బుద్ధి ఉంది నీకేమన్నా బుద్ధి ఉందా వాడన సరస్సు అని చెప్పేవాడు పోయి వాడే దొరికాడే సరస్సు చెప్పేవారా అంటారు ఇప్పుడు సొంత చెల్లి చెన్నాను కూతురు అయితే తోడబుట్టిన తండ్రి కూతురు ఇద్దరు రెండో చెల్లి సంఘం తర్వాత చెబుతాం ఇప్పుడు సునీత ఇంతకన్నా ఘోరం లేదు కదా తన తండ్రి హత్య జరిగితే సరే ఆ రోజుకి తెలియదుగా అవినాష్ రెడ్డి చంపాడు భాస్కర్ రెడ్డి చంపాడు జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందో ఇంకొకడో ఎవరికి తెలియదు కాబట్టి అనయ్య నా నా తండ్రి హత్య జరిగింది నీ చిన్నాయన ఇది తేల్చాలి అని అంటే ఆయన ఎన్ని రకాలుగా మాట్లాడాడు ఏం జరిగిందో రాష్ట్రం అంతా చూసింది సొంత చెల్లికి ఈ విధమైన సమాధానాలు చెప్పిన వాడికి ఎవరైనా పొయ్యి ఇప్పుడు సొంత చిన్నాయన హత్య పరిష్కారం చేయటంలో ఇన్ని రకాల మెళికలు తిరుగుతూ ఉంటే ఎవడుపైన సమస్య పరిష్కారం చేస్తాడని నమ్మి జగన్మోహన్ రెడ్డికి సమస్యలు చెబుతాడు ఈ ఆశ అండి నాకు అర్థం కాలేదు ఇది అత్యాస కదా ఇప్పుడు ఇప్పుడు రోజు కోటి పది లక్షల కుటుంబాలకే స్టిక్కర్లు అతికించుకున్నాయి ఆ కుటుంబాలన్నీ మా మా మీద నమ్మకం అంటున్నారు జగన్ ఇప్పుడు అదే ఇప్పుడు రేపటి నుంచి ఇప్పుడు కాల్స్ ఏ కాల్స్ వస్తాయో తెలియదు ఎందుకు ఇవాళ ఇన్ని కాల్స్ వచ్చాయి ఈ కాల్స్ వచ్చిన వాళ్ళందరూ జగన్ అన్న చెప్పుకోవడానికే చేశారు కాబట్టి జగన్ అన్న కోసమే చేశారు అది కూడా ప్రచారం ఉద్యమం ప్రచారం కోసమే అంటే ఐపాక్ అతిథి దేటలో ఇవి ఇప్పుడు ఆ రోజు ఎన్నికల్లో నెగ్గడం కోసం చంద్రబాబు నాయుడు గారి ఇంటో పింక్ డైమండ్ ఉందని లేకపోతే డిఎస్పీలు ముప్పై ఏడు మంది ట్రాన్స్ఫర్ అయితే ప్రమో అందులో ముప్పై నాలుగు మంది నగలతో పోయాడు వెంకటేశ్వరకు డైమండ్ చంద్రబాబు ఇంట్లో ఉందని నమ్మారు నమ్మించారు విజయసాయి రెడ్డి గారు కలిసి నమ్మించారు అలానే ఇప్పుడు నమ్మిస్తారేమో ఈ స్ట్రాటజీ అయితే ప్రజలు ఎప్పుడు కూడా ప్రజలు ఎప్పుడు కూడా అంటే ఒక్కసారి మీకు తెలియంది కాదు ఒక్కసారి అందరినీ మోసం అన్ని సార్లు ఇలా లేదండి ఆ పరిస్థితి ఎందుకంటే లేదండి ఎందుకు లేదంటున్నానంటే నిన్న మేము చూసాం ఐదు రోజులుగా చంద్రబాబు నాయుడు గారు ఈ పాద మొత్తం రైతుల వరి నష్టపోయినటువంటి రైతులు అందరితో తిరుగుతున్నప్పుడు రైతుల దగ్గర చూసాం వైసీపీ పార్టీకి ఓటేసి ఆ ఎమ్మెల్యే గెలవాలి జగన్ ముఖ్యమంత్రి కావాలి అని ప్రయత్నం చేసినటువంటి వాళ్ళందరూ కూడా బజారుకు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి లాజిక్ థింకింగ్ ఆ విషయాలు వింటుంటే మాకు ఆశ్చర్యం వేసే విధంగా మాట్లాడారు ప్రజలు ఎప్పుడు కూడా చెప్తున్నాయి ఒక్కసారి అందరినీ మోసం చేయొచ్చు కొన్నిసార్లు కొంతమందిని మోసం చేయొచ్చు కానీ అన్నిసార్లు అందరినీ మోసం చేయడం కుదరదు జగన్మోహన్ రెడ్డికి గెలుపు కావాల్సినంతమందిని అన్నిసార్లు మోసం చేయలేడు అది నిన్న మోసం చేశాడు అయిపోయింది దేనన్స్ ద మ్యాటర్ ఇప్పుడు షర్మిళ గారు సొంత చెల్లెలు తోడబుట్టిన చెల్లి ఎంత మనం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పిక్స్ వస్తూ ఉంటాం హోటల్ దగ్గర అడుక్కున్నాడు వాళ్ళ చెల్లి ఎక్కడో కూర్చొని ఉంటే పరిగెత్తుకుంటూ పోయి రొట్టె మొక్క ఆ చెల్లికి పెట్టుకుంటాడు ఒళ్ళో పెట్టుకొని మనం చూసాం రక్త సంబంధం రక్త సంబంధం చెల్లి బంధం ఇప్పుడు తండ్రి చచ్చిపోయిన ఇద్దరు అన్నే పెద్ద దిక్కు తండ్రి లాంటి వాడు చెల్లి బజార్ని పడి ఈ రోజు ఇక్కడికి వచ్చి పాపం ఆమె కేసీఆర్ నాకు చాలా అభిమానం శర్మిల గారు అంటే ఎందుకంటే ఏదో పాప ఆడపిల్ల బజార్ ఇప్పుడు కేసీఆర్ గురించి ఆమె మాట్లాడబోయిన ప్రతి మాట జగన్కి తగులుతూ ఉందొచ్చి ఇక్కడ పాపం అక్కడ పరిస్థితి ఏంటంటే శర్మ అంటే తల్లి సొంత చెల్లి చిన్నాయన కూతురు ఆఖరికి సొంత తల్లి మాట్లాడుతున్న మాటలన్నీ జగన్మోహన్ రెడ్డికి తగులుతూ ఉంటే మరో వాళ్ళు కావాలని మాట్లాడుతున్నారు తెలియక మాట్లాడితే వచ్చి తగులుతున్నాయో జనంలో పెద్ద చర్చ ఆంధ్రాలో మా ఆంధ్రాలో వాళ్ళు ఇక్కడ మాట్లాడుతున్న ప్రతి మాట గురించి చర్చ అందుకని జగన్మోహన్ రెడ్డి వర్తిస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ నమ్మి చెప్పుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు లేరు జనానికి కూడా తెలివి వచ్చింది చాలా కాలం నుంచి సినిమాలు చూస్తుండ్రీ మీడియా చూస్తుండ్రి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా జగన్న చూస్తుండ్రీ జగన్ ఇప్పుడు ఈ నాలుగేళ్ల నుంచి జగన్ చూస్తుంది చెప్పిన దానికి చేసేదానికి ఒక్కటైన సంబంధం ఉందండి తనకు అవసరమైతే రాజ్యాంగం ప్రజాస్వామ్యం మళ్ళీ తిరిగి అంటే ఒక ఫ్యూడలిజాన్ని ఒక రాచరిక పోకడలేము వ్యక్తిగతంగా పోవటం ఏందండి జగన్కి చెప్పేది నువ్వు వస్తుంటే ఇనప కచ్చడాలు కొట్లు వారం రోజుల ముందే మూసేస్తున్నారు ఇంతకుముందు ఒక రోజు ముందు ఇప్పుడు వారం ముందు మూసేస్తున్నారు పైన హెలికాప్టర్లో పోతుంటే కింద రోడ్లు బ్లాక్ చేస్తున్నారు ఏడన్నా ఇనప కచ్చడి కంతలు ఉంటే వాటికి పరదాలు కడుతున్నారు ఎవరు చెప్తారు మళ్ళీ పైపెచ్చు చుట్టూ గోళ్ళగా ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉంటే జగన్మోహన్ రెడ్డిని నమ్మి కానీ జగన్మోహన్ రెడ్డికి చెప్తే సమస్య పరిష్కారం అయింది అనేటువంటి ఆలోచనతో కానీ ఎవరుండి జగన్మోహన్ రెడ్డికి ఈ నెంబర్ చెప్తారు మళ్ళీ దీనికి కూడా అయితే ఇక్కడ వీళ్ళు బతుకుతున్నారు ఇప్పుడు ఐపాక్ట్ ఏముంది కదా కోట్ల అక్కడ అంటే నాకు అంటే బాగా బయట ఉన్న ప్రచారం ఏంటంటే ఆల్రెడీ ఐపాకోళ్ళకి అర్థం అయిపోయింది అర్థమైపోయిందట కాకపోతే ఆ విషయం ఇప్పుడే చెబితే ఇంకా రెండు ఏళ్ళ కాంట్రాక్ట్ ఏదో ఉంది ఇది ఏడాది క్రితమే రెండేళ్ల కాంట్రాక్ట్ ఉంది దాదాపు ఏడాదికి మూడు వందల కోట్ల చిల్లరంటారు డబ్బులు పోతే అనవసరంగా అప్పుడు దాకా నడిపిద్దా అని ఏదో ఇట్లాంటి భ్రమంలో పెడుతున్నారని ఎవరో చర్చ జరుగుతూ గా దీనికి కూడా వచ్చే ఫోన్ అవి పేమెంట్ రైట్ శ్రవణ్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా